ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిస్తేనే మామూలుగా ఉండదు. అలాంటి ఒక గ్యాంగ్ ఒక ఫ్రెండ్ పెళ్లి కలిసిందంటే రచ్చరంబోలి. అలా మాట్లాడితే ఏం జరుగుతుంది అని ఆ మూవీలో చూపించారు. ఫ్రెండ్స్ అందరూ ఒకసారి గ్యాదర్ అయినప్పుడు సిట్టింగ్ లో ఉన్నప్పుడు బ్రో ఇప్పుడే బ్రో రిచి గారి పెళ్లి చూసా ఆ కాన్సెప్ట్ విని ఇదే బ్రో ఫ్రెండ్స్ అందరూ కలిసి సిట్టింగ్ వేసినప్పుడు లౌడ్ స్పీకర్ ఏ కాల్ వచ్చినా లౌడ్ స్పీకర్లో మాట్లాడాలి అదే కాన్సెప్ట్. ఇదేదో బాగా ఇంట్రెస్టింగ్ ఉందని ట్రై చేస్తున్నా. అదే అదే కదా బ్రో కాన్సెప్ట్ ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు ఎవరు పడాలని వాళ్ళు బయటపడాలని. బాగుంది కాన్సెప్ట్ ట్రై చేస్తున్నా నువ్వు కూడా ట్రై చేయి. ఓకే ఓకే బ్రో నువ్వు కూడా ట్రై చేయి మరి మన దోస్తులతో సిట్టింగ్ చేసినప్పుడు. యా ఓకే బ్రో బాగుంది బ్రో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఓకేనా ఓకే మళ్ళీ చేస్తా. మూవీ చాలా బాగుంది చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. నార్మల్ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిస్తేనే మామూలుగా ఉండదు. అలాంటి ఒక గ్యాంగ్ ఒక ఫ్రెండ్ పెళ్ళి కలిసిందంటే రచ్చరంబోలి అలానే ఉంది మూవీ. ఈసారి మాత్రం మా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్కి వెళ్తే మాత్రం నేను మాత్రం ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్ళిపోతానండి బాబు. చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ఏంటంటే మనకు గుడిపడంత బయట పడిపోతే మనం చేసిన స్టన్స్ అన్ని ఎవరిని ఏమైనా కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్రెండ్స్ ఈ మూవీలో ఉన్నట్టు గ్యాంగ్ ఉందంటే అంతే ఇంకా మనం మొత్తం బయట పడుతుంది బండారు. సో చాలా ఎంటర్టైనింగ్గా ఉంది ఫుల్ మజా ఫన్ టైమింగ్ అయితే అద్దరిపోయింది. నవ్వుతూనే ఉన్నాం అసలుకి క్లైమాక్స్ వరకు కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ వచ్చి కంపల్సరీగా చూడండి. బెస్ట్ ఫ్రెండ్స్ అయితే కంపల్సరీగా చూడండి చాలా ఫీల్ అవుతారు. మా ఫ్రెండ్స్తోనే వచ్చాను కదా నేను కూడా మూవీకి. థ్యాంక్ యూ బ్రో బాగుంది బ్రో మన ఊటీ లొకేషన్స్ సూపర్ ఉన్నాయి సినిమాలో చాలా అంటే చాలా బాగుంది. ఆ కాన్సెప్టు చాలా కొత్తగా ఉందన్న. ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ ఒకసారి గ్యాదర్ అయినప్పుడు సిట్టింగ్లో ఉన్నప్పుడు అంటే ప్రతి ఒడు నేను మంచోని మంచోని చెప్పుకుంటూ ఉంటాం. వాడి ఫోన్ ఒకసారి లౌడ్ స్పీకర్ ఆన్ చేసి వాడికి వచ్చే ఫోన్లు వింటే చాలు వాడు ఎంత ఏదో తెలిసిపోద్ది. ఈ సినిమాలో అంత కాన్సెప్ట్ ఉందన్న చాలా బాగుంది. ఎవడన్నా పెళ్ళికి వెళ్తే ఒకసారి ట్రై చేయండి మస్ట్ అండ్ షుడ్గా చాలా బాగుంది కాన్సెప్ట్. కాకపోతే నాకు ఒకటే బాధ బ్రో ఈ సినిమాలో మాత్రం రిచికి పెళ్ళి అవ్వలేదు. పార్ట్ టూ అయినా తీయండి బ్రో ఖచ్చితంగా చెప్తున్నా సినిమా బాగుంది. ప్రతి ఒక్కడు ఆ లొకేషన్స్ ఆ వేరియేషన్స్ బ్రో హీరోయిన్ ఉంది బ్రో మామూలు కొట్టట్లేదు బ్రో హీరోని అలాంటి పల్లాలు వద్దు గుర్తుపెట్టుకోండి. సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలిస్తే ఎలా ఉంటుందో ఆ మూవీలో చూపించారు. అండ్ ఇంకోటి ఏంటంటే పోలీస్ అండ్ బిజినెస్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ బాధలు షేర్ చేస్తున్నారు ఆ మూవీలో. అండ్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు లౌడ్ స్పీకర్లో మాట్లాడితే వాళ్ళ గుట్టు అంతా బయట పడాలి అంటే నిజం ఎలాంటిది ఎవరు ఏం చేస్తున్నారు తప్పులు అనేది ఆ మూవీలో చూపించారు. లౌడ్ స్పీకర్లో మాట్లాడితే ఏం జరుగుతుందని ఆ మూవీలో చూపించారు. కామెడీ ఉంది మూవీ. డైరెక్టర్ గారు హేమరాజ్ గారు బాగా చేశారు. చాలా బాగుంది. హీరో హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. కామెడీ ఉంది మూవీ చూడొచ్చు. ఫ్రెండ్స్ అందరు కలిసి ఫ్రెండ్స్ మెయిన్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి చూడొచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగుంది. బ్రో ఇప్పుడే బ్రో రిచి గారి పెళ్లి చూసా ఆ కాన్సెప్ట్ విని ఇదే బ్రో ఫ్రెండ్స్ అందరూ కలిసి సిట్టింగ్ వేసినప్పుడు లౌడ్ స్పీకర్ ఏ కాల్ వచ్చినా లౌడ్ స్పీకర్లో మాట్లాడాలి అదే కాన్సెప్ట్. ఇదేదో బాగా ఇంట్రెస్టింగ్ ఉందని ట్రై చేస్తున్నా. అదే అదే కదా బ్రో కాన్సెప్ట్ ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు ఎవరు పడాలని వాళ్ళు బయటపడాలని. బాగుంది కాన్సెప్ట్ ట్రై చేస్తున్నా నువ్వు కూడా ట్రై చేయి. ఓకే ఓకే బ్రో నువ్వు కూడా ట్రై చేయి మరి మన దోస్తులతో సిట్టింగ్ చేసినప్పుడు. యా ఓకే బ్రో బాగుంది బ్రో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఓకేనా ఓకే మళ్ళీ చేస్తా.